షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు బీజేపీ అభ్యర్థి రవికుమార్ యాదవ్. యువకులు ఆయన సమక్షంలో కమలం పార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటన చేస్తున్న బీజేపీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గం విలేజ్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభించారు. పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలతో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు రవికుమార్ యాదవ్. మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. షేర్లింగంపల్లిలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్. షేర్లింగంపల్లి ప్రజలు తనకు ఓటేయాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి బీజేపీకి ఓటేయాలని కోరారు రవికుమార్ యాదవ్. చివరి ప్రచారం రేపు చివరి రోజు కాబట్టి కాన్స్టిట్యూన్సీ మొత్తం తిరగలేము కాబట్టి మరి ప్రతిసారి గచ్చిబౌలి నుంచే మేము చివరి ప్రచారం బైక్ ర్యాలీ స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ఈసారి కూడా మరి గంగాధర్ రెడ్డి గారి మరి గ్రామ పెద్దలు చాలామంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు నరేందర్ అన్న మరి అమర్ అన్న అందరూ చాలామంది ఉన్నారు. అందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ నుంచి మరి బైక్ ర్యాలీ స్టార్ట్ చేస్తాం. ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ గ్రేటర్ హైదరాబాద్లో 24 కాన్స్టిట్యూన్సీలోకి నరేంద్ర మోడీ గారి రోడ్ షో ఉంది. ప్రజల్లో మరి భారతీయ జనతా పార్టీ పైన నమ్మకము విశ్వాసం పెరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అరకెప్పుడి గాంధీ ప్రజలకి కాదా ఎమ్మెల్యే అని చెప్పి తెలిసిపోయింది. ఏమి చేయలేకపోయారు అని చెప్పి తెలిసిపోయింది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పి నేను తెలియదు. కాన్స్టిట్యూన్సీ మొత్తం ప్రతి గల్లీ మళ్ళొకసారి బైక్ ర్యాలీతో రోడ్ షో చేస్తున్నాం. ఈరోజు రేపు భాగంగా మరి మొట్టమొదటి గచ్చిబౌలి డివిజన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం.